తర్వాత ప్రియాంక బోలన్ నామినేట్ చేస్తూ మీరు అన్ని విషయాలు తలదూరుస్తున్నారు అని లేదని చెప్పింది. అన్ని విషయాలు తలదూరుస్తున్నారంటే మన బోలే గారు అలవాటు ఏంటంటే ఇద్దరు మాట్లాడుకున్నానుకో టక్కన వెళ్ళిపోతాడు. ఆయన ఇంటెన్షన్ తెలటం కాదు కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటంటే మామూలుగా ఇంటా పోయి మాట్లాడతాడు. అది వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇరిటేషన్గా ఉంటుంది. అట్లా వచ్చి వాళ్ళ మధ్యలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే ఈయన మాట్లాడుతుంటే అక్కడ కాన్వర్జేషన్ దెబ్బతిని వీళ్ళు వేరే విధంగా ఊహించుకుంటున్నారు బోలే గారిని. హౌస్లో ప్రియాంక శోభ పాజిటివ్గా ఉంటున్నారంట, మీరు ఆలోచించండి. ప్రియాంక శోభ పాజిటివ్గా ఉన్నారు హౌస్లో. అసలు రాజకీయం చేసేది వీళ్ళిద్దరే. అమరదీప్ పాపం బాగా ఆడే క్యాండిడేట్, తెలివిగల క్యాండిడేట్, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడానికి కూడా వీళ్ళిద్దరే కారణం. అతనికి అమరదీప్ మీద బయట నెగిటివ్ రావడానికి కూడా ఈ శోభ ప్రియాంకనే కారణం. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటారు. అమర్దీప్ ఏదైనా అన్నప్పుడు ఇట్లా కాదు అట్లా అని చెప్తే అర్థం చేసుకుంటాడు. అమర్దీప్ చాలా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోనియకుండా రాంగ్ టెక్ తీసుకెళ్ళింది ప్రియాంక శోభ. వీళ్ళిద్దరు పాజిటివ్గా ఉంటారంట. వెనకాల కథ నడిపించేదే వీళ్ళిద్దరు. అట్లాంటిది మేము పాజిటివ్గా ఉంటామని అంటే ఆయనే నవ్వుతున్నాడు. రా నామినేట్ చేసుకో అని పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. అట్లా వీడు ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మన బోలే గారు ఏం చేస్తున్నారు, నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్నారు. అది ఎట్లా ఉంటుంది అంటే కోపం ఉండేవాళ్ళకి ఇంకా కోపం తెప్పించేటట్టు ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో ఆయన సరదాగా ఉండాలనేది ఆయన ఆలోచన. అది ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే సమయ సందర్భం ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ కోపం ఉన్నప్పుడు ఆయన జాలీగా ఉంటే ఎట్లుంటుంది, ఎదుటి వాళ్ళకి చిరెత్తుకొస్తుంది. అదే ఇక్కడ జరుగుతుంది. అదే వాళ్ళకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది, వచ్చేసి రెచ్చిపోతున్నారు వాళ్ళు ఆ కోపంలో. ఇంకా కోపాన్ని పెంచే విధంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకు వాళ్ళు మరీ రెచ్చిపోయి ఆయన మరీ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా బోలే గారు మరి తెలియక చేస్తున్నారో తెలిసేస్తున్నారో అనేది మనకైతే తెలియట్లేదు, కానీ తెలియక చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే హౌస్లో ఎలా ఉంటుంది అనేది తెలియక చేస్తున్నారనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ వాళ్ళు కోపంగా నామినేట్ చేస్తున్నారు, నవ్వుతున్నాడు ఈయన, గట్టిగా డిఫెండ్ చేసుకోవట్లేదు. శోభ కూడా నామినేట్ చేసింది, సేమ్ రీజన్, అంతా సేమ్ రీజన్. అందరు గ్రూప్ మొత్తం శోభ 80% మన బోలే గారిని చేశారు. ఆయన నవ్వు లాంటి ఇది నీ క్యారెక్టర్ అంటే, ఈ సీరియల్ క్యారెక్టర్ మౌనిత హౌస్లో కూడా మౌనితనే ఉంటుందని కోపంగా మౌనిత ఎందుకు అన్నాడంటే ఆమె కోపంగా మాట్లాడటం, ఆ ఫేస్ పెడతాం, ఆ బిహేవియర్ అంతా చూసి ఏమన్నాడంటే హౌస్లో కూడా వచ్చేసింది మౌనిత అన్నట్టు నవ్వుతా అన్నాడు. దానికి ఏమి రెచ్చిపోయింది శోభ, ఎంత కోప్పడింది బాబోయ్. అంత కోప్పడి లైవ్లో అయితే గంటకు పైనే అసలు ఆయన మీద మాట్లాడటం, రెచ్చిపోవటం, డ్యాన్స్ చేస్తా ఎగురుతా ఏం కూడా బాడీ లాంగ్వేజ్ మారిపోయి మౌనిత సీరియల్ ఎట్లా నడిస్తే అట్లా మౌనిత అలాగంటాం అట్లా బిహేవ్ చేస్తుంటే ఇక్కడ కూడా వచ్చేసింది మౌనిత అన్నాడు ఈయన. ఇంకా రెచ్చిపోయింది అసలు, ఇంకా డబుల్ అయిపోయింది అసలు. సీరియల్ అనగానే అర్జున్ కలుగు చేసుకున్నాడు. స్టేట్మెంట్ మీరు పాస్ చేసే ముందు ఆలోచించుకోవాలి అని అంటే అట్లా ప్రవర్తిస్తుంది. అసలు అర్జున్కేం పని, శోభ నామినేట్ చేస్తుంది, అర్జున్కేం పని మధ్యలో ఎందుకు దూరాడు? తర్వాత నామినేట్ అయిపోయినాక మాట్లాడుకో, పర్సనల్ తీయొద్దు అట్లా మా సీరియల్ మాట్లాడుద్దని. అంటే ఫ్రెండ్ అంటే మాట్లాడతాడా? అట్లా కాకుండా సరే, ఇట్లా కాకుండా మరి గౌతమ్ శివాజీ గారిని అన్నాడు కదా, అయ్యా అట్లా తీయొద్దు పర్సనల్స్ అని అనొచ్చు కదా, అప్పుడు అన్నాడు. ఇక్కడ అంటాడు, ఎందుకంటే శోభ ప్రియాంకలు అంత ఫ్రెండ్స్ కదా, వీళ్ళు ఇలా గ్రూప్ కదా అన్నాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ని క్వశ్చన్ చేయొద్దని ముందే చెప్పారు. పర్సనల్స్ కానీ ప్రొఫెషన్స్ కానీ బయట వీళ్ళు చేసే ప్రొఫెషన్స్ని క్వశ్చన్ చేయొద్దని అన్నారు. అది మరి బోలే గారికి తెలుసో తెలియదో కానీ బోలే గారు సీరియల్స్ అని అనేశారు, అనకూడదు అక్కడ అయితే అది పాస్ చేయకూడదు అనేశారు. అది బయటకు వెళ్ళినాక ఇలా అనకూడదు అన్న, ఇది ప్రొఫెషన్ తీయకూడదు అన్న చెప్పుకోవచ్చు ఆయనకి. అక్కడ స్టేట్మెంట్ పాస్ చేయొద్దని పెద్దగా అరవటం ఆయన, ఆయనకేం పని అక్కడ, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంకా శోభ రచ్చరత్ చేసేసి ఆ కోపంలో ఎత్తి బయటపడేసేద్దాం, ఈయన్ని ఎత్తి బయటపడేసిద్దంట శో బోలే గారిని.
విత్ బయటపడేస్తే ఏమైనా బయటపడేరా ఆడియన్స్? అసలు ఆడియన్స్ ఎదురు చూస్తుంది ఏమైనా బయటికి పంపించడానికి. కానీ పోయినసారి బతికిపోయింది పాప నైని వెళ్ళిపోయి, నైని వాళ్ళు వచ్చి ఏమైనా బతికించినట్టున్నారు పూజ వాళ్ళు, నైని వాళ్ళు వచ్చి ఇప్పుడు కూడా నామినేషన్ తప్పించుకుంది. ఏమైనా బయటపడేసే టైం వస్తుంది కదా ఆడియన్స్కి, ఎత్తి బోలే కానీ బయట వేసిద్దని అని అంటుంది అక్కడ పెద్ద పెద్దగా. ఆ ప్రియాంక వచ్చేసాము, నువ్వు నటిస్తున్నావు అంటది. ఆ తూ అని వస్తుంది. ఆయన తిరిగి ఏమన్నాడు, నేను తూ అని వస్తే నీ బతికేమైద్ది అంటే నీ బతికేమైద్ది చూసుకో, నీ బతుకు చూసుకో అని ఆయన అంటుంది. తూ అని ఊసింది ఏమే, ఆయన అంటే ఆయన మీద రెచ్చిపోతుంది పెద్ద వ్యక్తి అని. తూ అయ్యా నువ్వు వచ్చా, అది పర్సనల్ పోయినట్టు కదా, నీ బతుకైంది పర్సనల్ విషయాలు అక్కడ ఎత్తొద్దని బిగ్ బాస్ చెప్పాడు. ఇద్దరు కూడా పర్సనల్ విషయాలు ఎత్తకూడదు అక్కడ. మరి బిగ్ బాస్ గారు మరి గద్దించాలి, నాకు సార్ కూడా వీళ్ళని గద్దించాలి. తర్వాత ప్రియాంక అని గ్రూప్గా ఉన్నారు అని అసని అంటే అనవద్దు అంటుంది. ఇక్కడ గ్రూప్గా ఉన్నారని ఒకళ్ళు అంటే ఏంటి, గ్రూప్గా ఉన్నాం మేమని వాళ్ళే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు గ్రూప్గా ఉన్నా లేరని ఎక్కడ అర్థమవుతుంది చెప్పండి, జనానికి అర్థమైపోతుంది కదా. మొదటి నుంచి వాళ్ళు గ్రూప్గానే ఉండారు, అది చెప్పుకునే అవసరం లేదు. గ్రూప్ కానప్పుడు సందీప్ అమ్మని శోభ అని నామినేట్ ఎందుకు చేసుకోరు వాళ్ళు? వాళ్ళ దగ్గర రీజన్స్ లేవా? వాళ్ళ దగ్గర తప్పులు లేవా? ఎదుటి వాళ్ళ దగ్గర తప్పులు ఎతికేటప్పుడు వీళ్ళ దగ్గర తప్పులు కూడా ఎతకాలి కదా. వీళ్ళ దగ్గర తప్పులు నాకు సార్ చెప్పారు కదా, మరి ఎందుకు ఎత్తి నామినేట్ చేయట్లేదు? వాళ్ళు గ్రూప్ కాబట్టి నామినేట్ చేసుకోరు. వీళ్ళు గ్రూప్ కాదు కాబట్టి, వీళ్ళ గ్రూప్ కాదు కాబట్టి వాళ్ళని చేసేస్తారు. మరి ఇక్కడ గ్రూప్ ఏదో లేనిది ఎక్కడ, అందరికి అర్థమవుతుంది కదా. నిజం చేస్తే ఇలాగే ఉంటుంది. తేజ ప్రశాంత్ని నామినేట్ చేస్తే ఏమన్నాడంటే, సిల్లీ రీజన్ పెట్టి నామినేట్ చేసేవన్నాడు. ప్రశాంత్ ఏం చేశాడంటే, తేజ నామినేట్ చేస్తూ, నేను కెప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు నా మాటను లేదు కాబట్టి నాకు బాధ వేసింది, అది నేను చేయనిపో అన్నావు అందుకే నామినేట్ చేస్తున్నా అన్నాడు. సేమ్ రీజన్ నేను తీసుకొచ్చి అంటే ప్రశాంత్ చేశాడు కాబట్టి ప్రశాంతం చేస్తున్నాడు తేజ. నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు, నేను సీరియస్ జోక్గా చెప్పాను, అది నువ్వు సీరియస్ తీసుకో నామినేట్ దాకా తీసుకొచ్చావు అని అంటాడు. అది జోక్ ఎలా అయ్యిద్ది, అన్ని జోక్గా తీసుకుంటే ఎట్లా, ఆయన కమెడియన్ కాబట్టి అన్ని జోక్గా తీసుకుంటావా? కెప్టెన్ మాట వినాలి కదా, కెప్టెన్ మాట వినకపోతే నిద్రపోతున్నావు. బిగ్ బాస్ ఏమన్నాడు, ప్రశాంత్ నువ్వు ఉన్నావా ఇంట్లో అని అన్నాడంటే, అంటే ప్రశాంత్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టే కదా, ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ బ్యాడ్జ్ కూడా ఒకరోజు తీసేసాడు కదా. బోలే ప్రియాంక నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. నిజంగా బోలే గారు సహనానికి ఓర్పుకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. అదే స్థానంలో కనుక అమరో సందీప్ అయి ఉంటే ఇంకా ఎంత గొడవ అయ్యేదో అసలు. ఈయన ఎదురు డిఫెండ్ చేయడం చేత కావట్లేదు కాబట్టి వాళ్ళు ఎన్నన్న నవ్వుతూనే డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. నెలవంక కోపడితే బాగోదని కూడా అన్నాడు ప్రియాంకని. కానీ నాకు సార్ మాత్రం ఇది అడిగితే బాగుంటుంది, ఎందుకంటే ఒకటి శోభ ఎత్తి బయటపడేద్దాం అంది, రెండు తూ నీ బతికెంత అంది ప్రియాంక, మూడు అర్జును నువ్వు అవసరం ఉండటానికి అర్హుడు కాదు బయటికి వెళ్ళిపో అన్నాడు. ఈ మూడు నాకు సార్ అడిగితే చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళిపోవటానికి ఎత్తిపడటానికి వీళ్ళెవరు, వీళ్ళని ఎత్తిపడారు ఆడియన్స్, ఏం చేయాలనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. మీరు నా రీజన్ చెప్పి నామినేట్ చేసేంతవరకే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ఆడుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఎవరు మౌనిత ఎలాగుంటున్నారు, ఎవరు బతుకు ఎలా ఉంది, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు అనేది ఆడియన్స్ గమనిస్తారు. ప్రతి ఒక్కటి ఆడియన్స్ చూసుకుంటారు. అది వీళ్ళెవరు ఆయన అంటానికి. నిజంగా బోలే గారు కూడా డిఫెండ్ బాగా చేసుకోవచ్చు, ఆయన చేత కావట్లేదో మరి చేయకూడదని చేయట్లేదో కానీ అందరూ ఒకే ఆట అన్న ఒకే మాట, ఆట ఆడలేదు అన్నప్పుడు ఒకటే మాట అనాలి. నేను ఆడటానికి ఆ గేమ్ రూల్ నాకు అర్థం కానప్పుడు లీడర్ అయినా అర్జున్ చెప్పాలా వద్దా, నేను అడిగినప్పుడు అర్జున్ చెప్పలేదు, చెప్పనప్పుడు నా గేమ్ ఎలా అర్థమవుతుంది, నేను కొత్తగా వచ్చాను నేర్చుకుంటాను, లీడర్ అయిన నాకు చెప్పలేదు కాబట్టి ఆ గేమ్ నాకు అర్థం కాక నేను వెనకబడ్డాను, నేను ఒక దాంట్లో వెనకబడితే లీడర్ అయిండు కూడా గేమ్ తెలిసిండు కూడా అర్జును ఎందుకు ఫౌల్ చేశాడు నాలుగు అని డిపెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ డిపెండ్ చేసేటప్పుడు నువ్వు నాలుగు ఫౌల్ చేసి అంటున్నావు మన గ్రూప్ కాదా అని అర్జున్ అంటున్నాడు అన్నప్పుడు సింగిల్గా అయితే ఒక పర్సన్కి వెళ్ళిపోయింది గెలిపోవటం అనేది, ఇది గ్రూప్ కదా, ఎవరు తప్పు చేసినా అందరి మీద పడుతుంది ఎఫెక్ట్. కాబట్టి డిఫెండ్ చేసుకోవడం బోలే గారికి చేత కాలేదేమో అని అనుకుంటున్నాను నేను. గట్టి రీజనే ఉంది బోలే గారికి చక్కగా, ఆయన డిఫెండ్ చేసుకోవడం చేత కావట్లేదో మరి చేయలేని చేయట్లేదు తెలియలేదు కానీ గట్టి రీజనే ఉంది. మరి ఇది నాకు సారు బోలే గారిని కూడా నీకు రీజన్ ఉండి ఎందుకు డిఫెండ్ చేయట్లేదు అనేది
ఖచ్చితంగా అడగాలి. ఇక్కడ ఆడబిడ్డ మగబిడ్డ అని అనటానికి బిగ్ బాస్ అవసరం తావే లేదు. అలా ఉంటే ఇక్కడ ఎవరు ఉండనివ్వరు. అది బయట ఆడబిడ్డ అమ్మవారు ఈ దసరా సందర్భంలో మీరు బాగుండాలరా అనేది బయట, అది హౌస్లో పనికిరాదు. నువ్వు బాగుండాలరా అంటే శోభ నువ్వు బాగోకూడదు, నువ్వు బాగోకూడదు అని అంటది. ఇవన్నీ కూడా బోలే గారు ఇక్కడ హౌస్లో ఇట్లా చేయటం కరెక్ట్ కాదు. అది బయట అవన్నీ కూడా బిగ్ బాస్లో ఎలా ఉండాలి అలాగే ఉండాలి. తన మన భేదం ప్రేమలు అభిమానాలు నవ్వు తేలిపోవాలి. మీ క్షేమం కోరుకుంటున్నా, మీరు మంచిగా ఉండాలిరా, ఇవన్నీ అక్కడ పనికిరావు. బోలే గారు కొంచెం మారాలి. బిగ్ బాస్ హౌస్ ఏంటనేది కొంచెం అవగాహన చేసుకోవాలి. డిఫెండ్ చేయడం కూడా గట్టిగా ఉండాలి. నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ పోతే కుదరదు బిగ్ బాస్లో. ఓకే, ఇది ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ చేయండి. ఇవన్నీ నాకు సార్ అడగాలా వద్దా కూడా కామెంట్ చేయండి. శోభ ప్రియాంక పాజిటివ్ అంట, మరి వాళ్ళు ఎంతవరకు పాజిటివో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.